హాయ్ గైస్, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది అందమైన చెరువు. సో ఈ చెరువులో చేపల వేట జరుగుతుంది. సో పొద్దున 6 గంటలకి ఈ 6 గంటల సమయంలో ఇక్కడ చేపల వేట జరుగుతుంది. సో ఇన్ఫర్మేషన్ తెలిసి మేము ఈ చేపలు, మన మంచి చెరువు చేపలు చాలా టేస్టీగా ఉంటాయి, ఫ్రెష్గా ఉంటాయి కాబట్టి ఇక్కడ చేపలు కొనుక్కుందామని వచ్చాను. కానీ 6 o'clockకే అసలు జనాలు ఫుల్గా ఉన్నారు. ఒక 1 hour 2 hours వెయిట్ చేసాము, అయినా దొరకలేదు. అయితే మార్నింగ్ 6 o'clockకి కొరమేన్ చేపలు పట్టారట. సో అవి చాలా టేస్టీగా ఉంటాయి, మీకు అందరూ తెలుసు కదా. సో దాదాపు 25 kgs ఈ చెరువులోంచి చేపలు, కొరమేన్ చేపలు బయటకు వచ్చాయి. ఆ తర్వాత కొన్ని పెద్ద చేపలు, కొన్ని చిన్న చిన్న చేపలు కూడా దొరికాయి. సో ఇప్పుడే మన ఈ జాలరీ అక్కడ చేపల్ని చెరువులోంచి బయటికి తీస్తున్నాడు, చూడండి ఇక్కడ. అయితే ఇందులో పెద్ద చేపలు కూడా ఉన్నాయి, ఆల్మోస్ట్ 3 kgs, ఒక 4 kgs చేపలు కూడా ఉన్నాయి. సో అయితే అతను ఏం చేశాడంటే, 2 పెద్ద చేపలు తన వరకు తీసుకొని పక్కన పెట్టేసుకొని మిగతా చేపల్ని వాళ్ళకి ఇచ్చాడు. అయితే చెరువు మొత్తం చాలా, అంటే 6 o'clock నుంచి స్టార్ట్ చేస్తే వీళ్ళు ఆల్మోస్ట్ 11-12 వరకు కూడా ఈ చేపలు పట్టడం జరిగింది. అయితే చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా చాలామంది మార్నింగ్ 6 o'clockకే ఈ చేపల కోసం వచ్చారు. అయితే ఎందుకంటే చెరువు చేపలకి ఎందుకంత ప్రియారిటీ ఇస్తారంటే, మామూలుగా మనం తీసుకుంటే ఈ బయట అక్కడ ఐస్లో పెట్టి చాలా స్టాక్ ఉంటాయని చాలామంది నమ్ముతుంటారు. అదే చెరువు చేపలు మాత్రం చాలా ఫ్రెష్గా ఉంటాయి, టేస్ట్ కూడా ఆ చేపలకి ఈ చేపలకి చాలా తేడా ఉంటుందట. అందుకే ఈ గ్రామాల ప్రజలు ఏం చేస్తారంటే, ఎక్కడైతే చేపలు పడుతున్నారనే విషయం తెలుస్తుందో వెంటనే అక్కడికి వెళ్ళి ఫ్రెష్గా ఆ చేపలు కొనుక్కుందామని ట్రై చేస్తుంటారు. సో ఇప్పుడు మనకు కనిపిస్తుంది కదా, ఇప్పుడే చెరువులోంచి తీసిన చేపలు పైకి తీసుకొస్తున్నారు. సో వాటి కోసం ఎంత హంగామా ఉంది, ఇక్కడ ఎంతమంది ఆ చేపలు తీసుకోవాలని ఆరాటపడుతున్నారు. సో ఇవన్నీ కూడా మనకు ఈ వీడియోలో చూపిస్తాను. ఈ చెరువులోంచి చేపలు తీసుకొచ్చిన తర్వాత అక్కడ మనకేంటంటే, వీళ్ళు ఒక నేమ్ వైజ్గా మాత్రమే ఇస్తున్నారు. సో మనం ముందు అక్కడికి వెళ్ళగానే అక్కడ ఒక పర్సన్కి మన నేమ్ రాసి పెట్టుకోవాలి. ఆ నేమ్ ఫస్ట్ ఎవరైతే సీరియల్ నెంబర్ వైజ్గా ఆ నేమ్ చదువుతారు, ఆ నేమ్ ఫస్ట్ నేమ్ ఎవరైతే ఉందో వాళ్ళకి మాత్రమే ఫస్ట్ ఈ చేపలు ఇస్తున్నారు. అది కూడా ఏంటంటే, చేపలు తక్కువ ఉన్నాయి కాబట్టి చెరువులో 2 kgs కన్నా ఎవరికి ఎక్కువ ఇవ్వట్లేదు. సో ఇక్కడ చూడండి, దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ చేపలు మనకు కనిపిస్తున్నాయి. సో ఎవరికి అంటే, ఒక మ్యాక్సిమం అయితే 2-3 kgs వరకే ఇచ్చారు, మిగతా వారు మాత్రం నిరాశతో వెనక్కి వెళ్ళిపోయారు. సో ఇక్కడ ఎంత సందడి ఉందనేది ఈ వీడియోలో మీరు చూడండి. వీడియో మీకు నచ్చినట్టయితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. ఎక్కువ తీసుకోపాకండి, 360 అరే మధురెడ్డి, ఆ మధురెడ్డి తీసుకో, కిలోలు కాడికి ఎక్కువ రావు పెట్టారు. అందుకే చాలా మంది ఉన్నారు, అందుకే 2 weeks బాబు 360 తీసుకోడు. అరే కొద్ది వద్దు, అరే సత్తుప్పులేదు, ఎంతరా 360
లేవురా బాబు చెప్తాను 4 కిలో 400 వచ్చిన వాళ్ళు చేపలకి4 కేజీల చేపలు తీసుకోవాలి.